ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా ఎవరు ఓటేసినా ఒక ప్యానెల్ నికి ఏయండి వర్క్ బాగా జరుగుతుంది లేకపోతే జరగదు అనే ఉద్దేశంతో మీ దేవుడం జరిగింది సరే ఓకే ఒక్కొక్క అభిప్రాయాలు మెంబర్స్ కొంతమంది పర్సన్స్ నచ్చొచ్చు కొంతమంది పర్సన్స్ నచ్చకపోవచ్చు అలా డివైడ్ గా టు ఇటు వేసుకొని అందరూ దాంట్లో గెలిచాం కానీ అందరం కలిసి పని చేయగలమా अने इश्यू दर नि ना दर अंदर चाल मंदिर राव निस्टे वो वो आलोची चाहूं तप चयुद्ध मन असल फैक्टे मैं डिसीजन को वी अब लास्ट टाइम जगह इंसीडेंट लास्ट टाइम ये वालू वीलू सगम सगम उंटे प्रॉब्लम्स एंतरकू वाई चपम्म जी एंक अंत शिवाजी राजा ने इनामेस मैं संक्षेम कार्यक्रम से कहीं लास्ट टाइम इंत जरगले अट पैनल इट पैनल ये प्रॉब्लम ये चूपना वीलू मामूल चयन अने प्रॉब्लम उला वाले इध तपूंटे कमी चपे जीवित गार दाटी आ प्रॉब्लम्स चुप्तर आ प्रॉब्लम्स वाला वर्क जरगद अंदर की तेजी अंत मेन डिसाइडे विष्णु गारु मैं तमुलांटाडू चाल इष्ट निना मोन मोहन बाबू गार तो चक्कर माटाको अभी माटडको अभी अभी वेर इकड़कोचेपे रेपना नरेश गारु चाल अद्भुत एलक्ष एक्सपीरियंस पर्सन अदे एक्सपीरियंस अदे आयन आध्र्यन आये प्रेसिडेंट एक्सपीरियंस आयु अट टाइम यदा क्वेश्चन मल्ली प्रॉब्लम्स क्रिएटन अर्थमें नरेश गार अड़ आध्र्यन नाबी अदे डे नरेश गे अटार अने आलरे నేను విష్ణుగారితో కూడా చెప్పడం జరిగింది ఇలా ఉంటే ప్రాబ్లం అవుతుంది అని కూడా చెప్పాను నేను మొన్న కంటిన్యూ అయితే గనుక ప్రాబ్లం అవుతుంది మాకు సెట్ అవ్వదు అది వర్క్ చేయాలంటే సెట్ అవ్వదు అనుకున్నాను సరే ఆయన ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్ ఆయన ఇచ్చారు ఓన్లీ ఒక్క రీజన్ తోనే వర్క్ బాగా జరగాలి ఇప్పుడు మేము ఉండి అందరూ ప్రశ్నించిన వాళ్ళే బెనర్జీ దగ్గర నుంచి హరీష్ దగ్గర నుంచి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు తప్పు జరిగితే ఏదైతే చూపించే ధైర్యంగా ధైర్యవంతులే మా దాంట్లో ఉన్నారు వీళ్ళెల్ల రిపోర్ట్ రప్చర్ అవుతుంది గొడవలు అవుతాయి ఎందుకంటే ఇప్పటివరకు చాలా భరించేశాం చాలా పెయిన్ఫుల్ గా ఉన్నాం మేము అంతా రప్చర్ రప్చర్ అయిపోయింది అందరికి తెలిసిపోయింది సో ఈ ఒక్కసారికి వాళ్ళ ప్యానెల్ అందరూ ఉన్నారు కాబట్టి ఆ ప్యానెల్కే మేము వదిలేస్తున్నాం మూవీ అసోసియేషన్ బాగుండాలి బాగుంటుంది ఎందుకంటే అంతనిష్టరం కల్ల ఆదినిష్టరం మేలంటారు ఇప్పుడు మమ్మల్ని ఎంత మంది ఏం తిట్టుకున్నా నో ప్రాబ్లం ఎందుకు ఇట్లా చేశారు తప్పు చేశారు అని అనుకున్నా పర్వాలేదు కానీ ఏం చేసినా అసోసియేషన్ కి మంచి జరగాలి వాళ్ళు మానిఫెస్టో కరెక్ట్ గా వెళ్ళాలంటే మేము అక్కడ ఉండడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతోనే మేము అందరం ఆలోచించుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతకంటే వేరే ఉద్దేశమే లేదు విష్ణు గారికి మేము ఎప్పుడు కూడా ఏదన్నా కూడా వాళ్ళు మానిఫెస్టోలో పెట్టింది 100% చేస్తారనే నమ్మకం మాకు ఉంది చేయాలి అని కోరుకుంటున్నాను నేను ఇంతకంటే వాళ్ళతో వేరే విభేదాలు గాని అయి గాని ఇక నుంచి ఇక ఇక్కడతో నేను ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాను నేను ఎప్పుడు ఇంకా ఎక్కడికి ఏమీ నేను చేయను సో ఒక్కసారికి క్షమించండి ఎందుకంటే ఎవర్ని అడుగుతున్నాను క్షమించండి ఈ రోజు మమ్మల్ని నన్ను ఓట్లే సత్యదిక్ మెజారిటీతో గెలిపించిన మెంబర్స్ అందరికీ థాంక్స్ చెప్తూ డెఫినెట్ గా మీ అనకల మేము ఉంటాం ఎప్పుడూ ఉంటాం ఒకవేళ దాంట్లో సభ్యత్వం లేకపోయినా దాంట్లో ఇది లేకపోయినా వైస్ ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా నేను లేకపోయినా నేను మీ అందరికీ మేము అందరం అండగా ఉంటామని నేను ఇప్పటికీ మాట ఇస్తూ నేను రిజిగ్నేషన్ చేయడం జరిగింది।